ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి టీడీపీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఊహించినటువంటి ట్విస్ట్ ఇచ్చారు. గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి తరపున అభ్యర్థిని ప్రకటించకుండా దాంట్లో పోటీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు చంద్రబాబు గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దూరంగా ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు గారు ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఊహించినటువంటి షాక్ ఇచ్చారు, ట్విస్ట్ ఇచ్చారు. ఏంటా ట్విస్ట్ అంటే, గెలిచేటువంటి అవకాశం టీడీపీకి ఉన్నప్పటికీ కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు దూరంగా ఉంటున్నారు. ఆయన పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ గారి అభ్యర్థిత్వం ఏకగ్రీవం అయింది. ఆయన ఏకగ్రీవంగా ఆ ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి ట్విస్ట్ ఇస్తూ చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి అంటే, హుందాగా రాజకీయాలలో ఉండాలి, హుందాగా రాజకీయాలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా అదే ఒక్కొక్క అంశంని మనం స్పృశిస్తూ వెళ్తే, ఒక హుందా రాజకీయాలకి ఇది ఒక ప్రతీక అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎంత హుందాగా ఆయన వ్యవహరిస్తారు, ప్రవర్తిస్తారు, ఆయన మాట కానీ, మాట తీరు కానీ, ఆయన భాష కానీ, ఆయన పదప్రయోగం కూడా ఏ విధంగా ఉంటుందో మనం అందరం చూస్తున్నాం. సో అదేవిధంగా ప్రస్తుతానికి అయితే అక్కడ వైసీపీ ఎవరైతే మీరు చెప్పినా ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నమాట వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో వాళ్ళకే మెజార్టీ ఉంది. సో డెఫినెట్గా వీళ్ళు ఇంత పెద్ద మెజార్టీతో కూటమి గెలిచింది కాబట్టి, 164 సీట్లతో గెలిచింది కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నయానో భయానో ఏదన్నా వాళ్ళకి ప్రతిఫలాక్ష చూపించి వాళ్ళని లొంగదీసుకోవడం లేకపోతే వాళ్ళని లోబర్చుకోవడం అనేది అధికారంలో ఉన్న పార్టీకి పెద్ద కష్టతరమైన విషయం కాదు. సో డెఫినెట్గా వాళ్ళని వీళ్ళ వైపు తిప్పుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్. అవును. సో ఏదో వాళ్ళకి ఏదైనా పదవులు ఆశ చూపించో లేకపోతే వేరే ఏదైనా వాళ్ళకి ప్రయోజనాలు చూపించో డెఫినెట్గా చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఆ యొక్క ఎమ్మెల్సీ స్థానం కూడా వీళ్ళ యొక్క చేజెక్కించుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతెందుకు అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరేందుకు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది వైసీపీకి గుడ్ బై చెప్పి కొంతమంది కార్పొరేటర్లు జనసేనలో కూడా చేరినటువంటి దాఖలాలు ఉన్నాయి. చేరారు, చేరడానికి సిద్ధంగా ఉన్నారు, మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజనీతి విజ్ఞత మరొకసారి అంటే, పాలిటిక్స్ అంటే కేవలం పదవులే కాదు, పాలిటిక్స్ అంటే కేవలం రాజకీయం చేయడమే కాదు, కేవలం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే కాదు, ప్రతిపక్ష కార్యకర్తలని నాయకుల్ని మనం ప్రలోభ పెట్టి లేకపోతే వాళ్ళని హింసించి తప్పుడు కేసులు పెట్టి లోపరుచుకోవడం కాదు. సో ఈ విధంగా హుందాగా వ్యవహరించాలి. ఎక్కడ ఎవరికైతే విద్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి అవకాశాలని వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ విధమైన ఒక కొత్త వరవడి అంటే పాలిటిక్స్లో ఈ విధంగా ఒక ఉన్నతంగా వినూత్తంగా, సో ఒక మంచి సాంప్రదాయానికి విలువలకి కట్టుబడి రాజకీయాలు చేయడానికి చెప్పడానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సార్, 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద కొన్ని విమర్శలు చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అసలు
కూటమికి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ అసలు కూటమి ఎలా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ఇది అనైతికం అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఆరోపణలకు చెక్ పెడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పిడవ పెడుతున్నారు మా మనుషుల్ని, ఈ విధంగా దౌర్జన్యపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు, మా యొక్క ప్రజాప్రతినిధుల్ని భయభ్రాంతులను చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని చెప్పి అనేక ఆరోపణలు చేయడం జరిగింది. మాకే అవకాశాలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ దొడ్డుదారిని గెలవడానికి ప్రయత్నాలు చేస్తుందని కూడా, అంటే ఆరోపణలన్నీ అవాస్తవమని ఇప్పుడు తేలిందిగా, అవాస్తవమని తేలింది. సో దీంట్లో ఇంకొక కోణం ఏంటంటే కొంతమంది రాజకీయ విజ్ఞులు, కొంతమంది రాజనీతి తెలిసిన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ ఏం చేస్తున్నారంటే బొత్స కుటుంబంతో సహా మొత్తం ఏదైతే తనకి తన జిల్లాలో పట్టుందో తన వర్గం అంటూ ఉందో, సో వాళ్ళందరినీ కూడా కట్టగట్టుకుని తీసుకొచ్చి ఈ మొత్తం ఏదైతే ఈ కూటమి పార్టీ ఉందో అది జనసేన బీజేపీయా టీడీపీయా ఇంకా నిర్ధారణ అవ్వలేదు, సో మొత్తం ఆయన జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యాడని. సో దానికి ప్రతిఫలంగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా గెలిచి ఆయన మళ్ళీ కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఉందనే చాలామంది ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ సరే ఎలాగో వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంత ప్రయోజనపడి వాళ్ళని ప్రలోభ పెట్టి వీళ్ళందరినీ తీసుకోవడం ఎందుకులే, రేపు పొద్దున్న అతను ఎమ్మెల్సీగా ఎలాగో మన కూటమిలోకి రాబోతున్నాడు కాబట్టి అతనికి ఒక గిఫ్ట్ కూడా కూటమి ఇస్తుందని చెప్పి, సో ముందుగానే అతనికి ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారని చెప్పి, సో అందులో భాగంలోనే ఈ యొక్క ఐ డ్రామా జరుగుతుందని కూడా చాలామంది భావిస్తున్నారు. సో బహుశా ఏదో చెబుతారు కదా, మొత్తం కుటుంబ సమేతంగా వచ్చేవాడిని మొత్తం పార్టీని మొత్తం ఊడ్చేసేసి వైసీపీకి అక్కడ ప్రాతినిధ్యం లేకుండా తన వర్గాన్ని మొత్తం తీసుకొచ్చినప్పుడు, సో ఒక్కడితో పోయేది మొత్తం అందరూ వస్తున్నారు కాబట్టి, సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఈ విధంగా ఆలోచించే ఈ విధంగా ఇటువంటి ఆలోచన తీసుకున్నారని కూడా కొంతమంది కొన్ని వర్గాల ద్వారా మనకున్న విశ్వసనీయమైన సమాచారం. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అలాగే కూటమికి చెందినటువంటి కొంతమంది నేతలు కానీ లేదు విశ్వసనీయత కోసం అలాగే అంటే హుందాగా వ్యవహరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అలాగే కూటమి నేతలు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ కూడా వారు చంద్రబాబు గారి నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ వస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా ఇప్పుడు మనం ఫస్ట్ ముందు మాట్లాడుకున్నట్టుగా ఒక మంచి పాలిటిక్స్కి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఇది అంటే ఈ విధంగా ఉండాలి, రేపు ఎవరైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం ఆయన అధికారంలో ఉన్న కూడా స్థానిక ఎలక్షన్లో కానీ కొన్ని పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లో కూడా ఆయన ఎక్కడ కూడా ఒక ఫెయిర్ గేమ్ లేదు అక్కడ. సో ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డారు, ఈవెన్ ప్రతిపక్ష నాయకుల్ని నామినేషన్ లేకుండా అడ్డుపడ్డారు, బెదిరించారు, కొట్టారు, చంపారు, అసలు నానా రకాలుగా చేశారు. ఈవెన్ మీరు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా చూసుంటే మీరు అన్ని బోగస్ ఆధార్ కార్డులు సృష్టించి అన్ని బోగస్ ఐడీలు సృష్టించి ఇటు తమిళనాడు నుంచి ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఆ దొంగ ఓట్లు దొంగ ఐడీలు అన్నీ కూడా సృష్టించి ఏ విధంగా దొంగ ఓట్లు వేసి ఆ ఎలక్షన్లో గెలిచారో మనం చూసాం. సో ఇది మంచి సాంప్రదాయం కాదు, అసలు ఎలక్షన్ అంటే ఇలా ఉండాలి, సో ఈ విధంగా నడుచుకోవాలి అది ఏ పార్టీ అయినా సరే అని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు అని చెప్పడానికి బహుశా బాబు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయంగానే మనం దీన్ని స్వాగతించాలి. డెఫినెట్గా ఇది మిగతా పార్టీలు కూడా ఫ్యూచర్లో కూడా ఇటువంటి యొక్క ఇంత ఉందాతనంగా వ్యవహరిస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను ఆశిస్తున్నాను.